వేరే స్థలి తనాలి రిలీజ్కి విచ్చేసినటువంటి ఆత్మీయులకు అతిథులకు అభిమానులకు నటీనటులకు అందరికీ కూడా పాత్రికేయులకు ముఖ్యంగా అందరికీ నా నమస్కారం. డైలాగ్ కన్నా ముందు ఒక సినిమా బాగుంది అంటే ఫస్ట్ కథ అంటారు. ఆ కథ రాసిన ఆయన అయినా మల్లేశ్వర గారు. మాటలు తర్వాత ఏమంటారు మాటలు డైలాగ్స్ ఏం బాగా రాశారంటే రత్నాకర్ గారు. సంగీతం కూడా ఉంటే బాగుంటుందండి అని చెప్పంటే దీంట్లో పాటలు ఏం పెడతా ఉండే అని చెప్పని అన్నట్టుగా అనుకున్నారు. లేదంటే ఉంటే బాగుంటుందంటే ఆ సంగీతం నేనేం తీసుకోకూడదని చెప్పనేసి మళ్ళీ రత్నాకర్ గారే టేకప్ చేశారు. ఇదంతా మరి ప్రొడ్యూసర్ గారు గల్ల జ్ఞానశేఖర్ గారు మా అందరిని ఎంతో ప్రోత్సహించి కళాకారులందరినీ కూడా ఒక త్రాటి పని నడిపించారు. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఒక మనిషికి ఒక టార్గెట్ గోల్ ఉండాలి. హీఈస్ అ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రత్నాకర్ గారు. ఆయన ఒక డీల్ చేశారంటే కంపల్సరీ సక్సెస్, నో డౌట్. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలా చేస్తారు ఎలా తీశారు. ఒక ఇది 1909 2020లో ఉన్నామండి మనం. 1909 సంవత్సరంకి వెళ్ళారంటే ఆ సెట్స్ కానివ్వండి, ఆ లాంగ్ బ్యాక్ కానివ్వండి, అప్పుడున్న అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, కనీసం 70-80 మంది ఆ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు. మరి అవన్నీ చేయడం అంటే అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా కష్టం. కొన్ని కొన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి మరి కూచిపూడి తర్వాత ఇంకా పెద్ద పెద్ద మొత్తం అట్మాస్ఫియర్ ఈ లొకాలిటీస్ అన్ని చూసుకుని బ్రిటిష్ ఎపిరియన్స్ ఎలా ఉండాలంటే కేవలం నా కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళు రెడ్ డ్రెస్ వేశారు ఫస్ట్ ఏదో ఫస్ట్ లుక్ కోసం షూటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇది కాదండి నాకు నచ్చలేదు. అసలు దీనికి అట్మాస్ఫియర్ ఒక బ్రిటిష్ ఎంపైర్ అంటే ఆఫీసెస్కి ఏమేమి ఉంటాయి అసలు అవన్నీ బ్రాండ్స్ కానీ మొత్తం రిపర్స్ దగ్గర నుంచి కూడా మెడల్స్ దగ్గర నుంచి కూడా అన్నీ ఉండాలంటే హైదరాబాద్ వచ్చారు వాడు. హైదరాబాద్ వచ్చి లాల్ బజార్లో ఏమేమి వాడచ్చు ఏమేమి వాడకూడదు ఆ రూల్స్ అన్ని మొత్తం అన్ని అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. పాటలకు వచ్చరికి ఒక రోజులో మా అందరి వాడు ఇప్పుడు మీ సాంగ్ అంతా విన్నారు కదా జస్ట్ మాటలు రాశారు దీన్ని ట్యూన్ కట్టాలండి అయిపోవాలని చెప్పినారు. వన్ డేలో నాకు వాట్సాప్ పంపించారు వెంకటే వెంటనే ట్యూన్ కట్టేసి ఇది పెట్టేసి అని చెప్పినారు. సరే ఎట్లా సరే వన్ డేలో అంటే నాకు ఇది నాకు 5 నిమిషాలు పంపించండి అన్నారు. వన్ డే కాదు 5 నిమిషాలు పంపించండి అన్నారు. వెంటనే అప్పటికప్పుడు జస్ట్ ట్యూన్ పెట్టగానే అయిపోయింది ఫైనల్ చేసేద్దామండి రికార్డింగ్కి వెళ్ళిపోదామని చెప్పినారు. రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళారంటే నేను పిఆర్డీసీలో ఉన్నాను ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ సికింద్రాబాద్లో నేను క్యాంప్లో ఉన్నాను. సార్ సారీ సార్ కష్టం సార్ అంటే నాకేం చేస్తా తెలియదండి. నైట్ 10 కానీ మమ్మల్ని లెట్ ఆఫ్ చేయరు. ఆ రోజు 11:30 బాజీ భవ్య రెడీలో ఉన్నారు. భవ్య కూడా మన తెనాలమ్మాయే మంచి సింగర్ పాడిన సింగర్ కూడా. 2 గంటలండి పాపం ఆయన మెట్రోలో వస్తూ ఉండే లింక్ చెప్పడం నాకు ఇలా ఉండాలి సాంగ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంత ఫోన్స్ మీద నడిచిందండి. కొంతవరకు మాత్రం అంత బాగా కష్టపడి ఎన్నో వ్యూప్రేసలకు వచ్చి డబ్బు విషయంలో కానీ ఆర్టిస్టులు కళాకారులు ఎవరు కూడా రూపాయి తీసుకోకుండా ఆయన మాట భేదం. కరోనాలో 1909లో ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో అందరు లాక్లో పెట్టిస్తున్నారు. కానీ 1909 గ్రూప్లో మాత్రం ఎవరు లాక్లో పెట్టదండి. అంత మోరల్ వ్యాల్యూస్ పాటిస్తూ అంత గౌరవంగా అంత డిగ్నిటీగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఎంతో ఆ కోఆపరేషన్ ఎంతో అంత అద్భుతంగా ఇచ్చారన్నమాట. అది ఒక మాటలతో చెప్పేది కాదు. షూటింగ్ అంతా ఒక దగ్గర చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ కల్లా అయిపోయిందండి. నా రోల్ ఒక్కటే సాంగ్ అయితే అయిపోయింది. నేనేమనుకున్నాను అంటే సాంగ్ వచ్చేసరికి టైం పడుతుంది కదా జనవరి నేను రిపబ్లిక్ ఢిల్లీలో వచ్చే టైం పడుతుంది కదా అని చెప్పుకుంటాను. కేవలం నా కోసం ఆగిపోయింది అదొక్క మామూలు ఆ ఒక్క మాట కోసం. పాపం జ్ఞానశేఖర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నా క్యారెక్టర్ నాకు అది మీరే చేయాలండి అది ఉంచండి వెంకట గారు ఎప్పుడు వచ్చినా సరే ఆ పాత్రకు ఉంచండి ఆయన ఫిట్ అని చెప్పండి నా మీద ఉన్న అభిమానంతో వారు ఆ పాత్రను అలాగే ఉంచి వచ్చిన తర్వాత అది ఎలా ఉంది ఏంటంటే మీరు చెప్పాలి అది నేను ఎలా చేశాను ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఐదన మల్లేశ్వర ఒక డైలాగ్ ఇచ్చారు ఇప్పుడు చెప్పమంటే రత్నాకర్ గారు ఏమంటారంటే ఈ డైలాగ్ అండి మామూలుగా స్లాంగ్ వద్దు బ్రిటిష్ వాళ్ళు స్లాంగ్ ఎందుకు మాట్లాడాలి అసలు కాదు ఫోర్స్గానే మాట్లాడండి మీకు ఎంత ఫోర్స్ అయితే ఉందో డైలాగ్స్ ఎలా అయితే మాట్లాడతారో నాటకాల్లో అట్లా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మీరు మాట్లాడండి పర్లేదు అట్లా చేసి నన్ను చెప్పారంటే వెంటనే మళ్ళీ నిర్మాత గారు కూడా ఆయన వారికి లేదండి స్లాంగ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పనేసి జ్ఞానశేఖర్ గారు మళ్ళా
దాన్ని స్లాంగ్ అది పెట్టించి ఇలాగే చెప్పండి ఇలా చెప్పండి అంత వాట్సాప్ అండి పట్టగానే లేరండి వెంకట గారు నిర్మాత గారు కూడా ఫైనల్ చేసేమారు స్లాంగే కరెక్ట్ అంట దీనికి ఫిక్స్ అయిపోండి చెప్పన్నారు. ప్రతి ఒక్క అలాగే ఈ డ్యాన్సర్కి డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు కానివ్వండి వీళ్ళంతా కానివ్వండి మరి అయిన మనసే కథ రాయటం వారు కూడా నటించడం ఆయన కూడా నేషనల్ అవార్డు గ్రహీత అలాగే మా హీరో గారు ఆయన ఇంతమటుకు ఏ సినిమాలు చేయలే మేమన్నా నాటకాలు సినిమాలు ఎట్టన్నా చేస్తుంటాము కానీ ఆయన ఏం చేయలే సింగిల్ టేక్లు అన్నీ కూడా మరి హీరో గారు ఎంత అద్భుతంగా చేశారనేది ఇప్పుడు మేడం గారు చెప్పారు ఒక మాట ఒకసారి క్లాస్ కొట్టండి ఒకసారి జనాల వాళ్ళ గురించి చెప్పుకోకలేదని నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి పడిన కష్టం ఒక 70 కాస్ట్యూమ్స్ ఒక డిజైన్ చేయాలంటే మళ్ళీ రత్నాకర్ గారు ఎవరు ఇన్వాల్వ్ చేస్తాడు కాదు ఇప్పుడు అరేంజ్మెంట్స్ మొత్తం అన్నీ చేశారు మీరు వర్షాలు ఉన్నారు కదండి ఏం చేస్తారు మీరు హ్యాపీ కూర్చోండి మేము చేసుకుంటాం కదా అదే కొన్ని కొన్ని చోట హడావుడి మీరు ఎక్కడున్నారు ఏంటి అది అంత టెన్షన్ ఎప్పుడు చూడలే ఆయన రోల్ చేసేటప్పుడు కూడా సార్ డైలాగ్ ఇది ఇది మీరు అక్కడి నుంచి నడిచొస్తారు సిచ్యువేషన్ ఇది నా డైలాగ్ ఇది ఒకసారి చూపించేవాళ్ళు అంతే బస్ టేక్. ఏ రోజు కూడా తను సీరియస్గా మాట్లాడిన ఆయన కోపం చూడ ఎప్పుడు చూడలే అంత ఏకసంజగ్రాహి అంత మంచి మృదుభాషి అంత గొప్ప వ్యక్తి ఆయన కూడా వరల్డ్ రికార్డు హోల్డర్ ఆ డైరెక్టర్ రత్నాకర్ గారు అని ఆయన లైవ్ ఫిషెస్ని ఈటీవీలో మీరు చూడండి కొట్టిన రత్నాకర్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పండి లైవ్ ఫిషెస్ని మింగేసి మళ్ళా వాటిని బయటికి లైవ్లో తీయటం అది మామూలు విషయం చెప్పండి కొట్టిన చెప్పట్లు అంత గొప్ప వరల్డ్ రికార్డు హోల్డర్ మన ఈ వీరసత్న డైరెక్టర్ అలాగే విజయ్ గారు అలాగే మన కెమెరామెన్స్ వీళ్ళంతా ఎంత నాగరాజు గారు వీళ్ళంతా ఎంత అద్భుతంగా చేశారంటే చాలా బాగా చేశారు ఫస్ట్ అటెంప్ట్ అయింది సరే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ డైలాగ్ ఇప్పుడు నేను చెప్పనాను కానీ నేను చెప్పడం బాగుండదు మీరు దాంట్లో చూసి చెప్పండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి అవకాశం ఇచ్చారు. రే రామయ్య అంటే నా వాయిస్ ఎలా ఉంటుంది డైలాగ్స్ ఇది నాటకంలా కాదు వద్దండి స్లాంగే కాదు. రే రామయ్య నీకు నిజం చెప్పనా చీమలు కచ్చిన పొట్టలు పాములకు కావాలిరా మరి రాబందులకి శవాలు గుట్టలు కావాలి మరి నాకు మీ దేశ సంపద కావాలి ఒరై బానిసలారా మీ విచ్చుని తింటూ మా బూట్లు తుచ్చుకో బతికేంట్రా బానిసలారా అని చెప్పేసి ఆ డైలాగు ఇప్పుడు సరే స్క్రీన్ మీద చూడండి ఎలా ఉందో ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాలో పెద్ద పెద్ద సినిమాలో చాలా చాలా తప్పులు ఉంటాయి పెద్ద మనసుతో అందరినీ కూడా ఆశీర్వదించండి ఎలా ఉండో చెప్పండి లోటుపాట్లు చెప్పండి ఇలా ఉంటే వాళ్ళు సజెషన్స్ ఇవ్వండి. రత్నార్ గారు మరి నెక్స్ట్ మళ్ళీ మూవీ స్టార్ ఇది అవ్వగానే కింద క్లాపింగ్ అది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కూడా వేరే